హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి చెగ్ కంపెనీ నుండి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద పంచడానికి సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఫైవ్ డేస్లోనే సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు మన ఛానల్ నుంచి చాలామంది ఈ కంపెనీకి క్యూ అండ్ ఎక్స్పర్ట్కి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది చెక్ కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి క్యూ అండ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్స్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ అయితే ఫ్రెష్గా మరొకసారి రిలీజ్ కావడం జరిగింది ఇప్పటికే మన ఛానల్కి సంబంధించిన చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యారు సో మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీలో చూస్తే మీకు తెలుస్తుంది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది సో ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి సో దీనికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ కానీ పర్టికులర్ క్వశ్చన్స్కి సంబంధించి వారు అడిగేటువంటి డౌట్స్కి మీరు ఆన్సర్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది మీకు ల్యాప్టాప్తో పని లేదు మీకు మొబైల్ ఉన్నా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో సింపుల్గా సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది సైన్ అప్ కూడా మీరు ఫ్రీగా అవ్వచ్చు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సైన్ అప్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఆన్లైన్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి గైడ్ లైన్స్ టెస్ట్ అని సబ్జెక్ట్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండు టెస్ట్లు రాసి ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క ఆన్లైన్ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఆన్లైన్ స్క్రీనింగ్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ కంపెనీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వారు చూస్తారు సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మీరు గైడ్ లైన్స్ టెస్టు అలాగే సబ్జెక్ట్ టెస్ట్ మీరు మంచిగా అటెంప్ట్ చేసినట్లయితే మీకు ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీరు సక్సెస్ఫుల్గా ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట సెలక్షన్ మెయిల్కి సంబంధించి మీరు పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి క్యూ అండ్ ఎక్స్పర్ట్గా సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మెయిల్ వస్తుంది సో అలా మెయిల్ వచ్చినటువంటి వారు ఎప్పటి నుంచి ఆన్ బోర్డ్ అవ్వాలనేది వారు తర్వాత చెప్తారు సో ఆ విధంగా మీరు జాబ్లో ఆన్ బోర్డ్ అవ్వాల్సి ఉంటుంది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అనేవి చేస్తూ పర్ క్వశ్చన్కి ఇంత అని చెప్పేసి ఉంటుందన్నమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ అని టూ హండ్రెడ్ రూపీస్ అని లేదా టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది సో క్వశ్చన్ బేస్ చేసుకుని ఆ విధంగా ప్రైస్ అనేది ఉంటుంది సో మీరు ఆ క్వశ్చన్కి ఓన్గా మీరు ఆన్సర్ రాసి పెడితే మీకు మనీ అనేది వస్తుందనమాట ఇలా చాలా మంది చెక్ ప్లాట్ఫామ్లో ఫుల్ టైమ్ బేసిస్ మీద పార్ట్ టైం బేసిస్ మీద వర్క్ చేస్తూ మనీ అనేది అర్న్ చేస్తున్నారు దీనికి సంబంధించి మనకి ఇక్కడ పర్టికులర్గా అమౌంట్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బ్యాంక్కి మీకు మనీ అనేది డైరెక్ట్గా వచ్చి డిపాజిట్ అవుతుంది అనమాట సో మాక్సిమం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వారు వన్ ల్యాక్ పర్ మంత్ వరకు అర్న్ చేస్తున్నారు మీరు మినిమంలో మినిమం థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు అది మీరు చేసేటువంటి వర్క్ని బట్టి ఉంటుంది సో మీరు దీనికి సంబంధించి ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్ క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే అవైలబుల్ సబ్జెక్ట్స్ మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి ఎటువంటి సబ్జెక్ట్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు ఉంటుంది సో బిజినెస్కి సంబంధించి ఉంటుంది అలాగే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ హెల్త్ కేర్ అర్త్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ సైన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్కి సంబంధించి ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో మీకు ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ క్యూ అండ్ ఎక్స్పర్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట సో మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకుంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అలాగే మనకి ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులస్ అని అదర్ మ్యాథ్స్ అని స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెల్త్ కేర్కి సంబంధించి ఆర్ట్ సైన్స్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ విధంగా సబ్జెక్ట్స్ ఉన్నాయి బిజినెస్కి సంబంధించి చూసుకుంటే అకౌంటింగ్ ఎకనామిక్స్ ఫైనాన్స్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా అవైలబుల్ సబ్జెక్ట్స్ గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు ఫుల్ టైమ్ బేసిస్ మీద చేయొచ్చు లేదా పార్ట్ టైం బేసిస్ మీద చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట పర్మనెంట్గా ఇంటి నుండే ఉంటూ వర్క్ చేసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇది చాలా మంచి జెన్యున్ ప్లాట్ఫామ్ చాలామంది ఇండియాలో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయ్యి దీనికి సంబంధించి జాబ్స్కి సెలెక్ట్ అయ్యి చాలామంది వర్క్ చేస్తూ మనీ అనేది వేలల్లో లక్షల్లో కూడా చేస్తున్నటువంటి వారు ఉన్నారు సో మన ఛానల్ నుంచే చాలా మంది రీసెంట్గా సెలెక్ట్ కావడం జరిగింది సో మీరు కూడా ఇప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఇమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి స్టార్ట్ సైన్ అప్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేయండి లేదు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ హియర్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు సో నేను నాకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ చెక్బాక్స్ క్లిక్ చేసి స్టార్ట్ సైన్ అప్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి థ్యాంక్ యూ అని చెప్పేసి చూపిస్తుంది ఒకవేళ ఇమీడియట్గా మనకి ఇక్కడ ఒక సైన్ అప్కి సంబంధించినటువంటి ఫామ్ ఓపెన్ కాకపోతే ఇక్కడ క్లిక్ చేయరు అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇమీడియట్గా ఓపెన్ కావడం జరుగుతుంది సైన్ అప్కి సంబంధించిన ఫామ్ అనేది సో ఇక్కడ సైన్ అప్ ఫామ్ కింద ఒకసారి చూడండి సో ఆన్ బోర్డింగ్ ఫర్ సెలెక్టింగ్ అప్లికెంట్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ సెప్టెంబర్ నుంచి జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఇంట్లోనే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు అప్పటి నుంచి మీకు వర్క్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా మనకి ఇక్కడ చెక్ మెన్షన్ చేశారు అలాగే వీరికి లిమిటెడ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అలాగే వీల్ గ్రాంట్ ఆన్సరింగ్ రైట్స్ ఆన్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఫర్ క్యాండిడేట్స్ కంప్లీటింగ్ ది అప్లికేషన్స్ ఎర్లియర్ దాన్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరైతే మిగిలిన వాళ్ళకంటే ముందు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి ఈ పర్టికులర్ క్యూ ఏ ఎక్స్పర్ట్కి సంబంధించిన జాబ్ రోల్స్కి సంబంధించి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు కాబట్టి మీరు త్వరగా అప్లై చేయండి సో ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ అప్కి సంబంధించి మీకు సంబంధించినటువంటి నేము మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ కోడ్ ఉంటుంది ఈ క్యాప్చర్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ అప్ అయినట్లయితే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్లోనికి వెళ్లాల్సి ఉంటుంది సో నేను నాకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ శాంతియాన్ ఈమెయిల్ టు సమ్ జీమెయిల్ ఐడి అని చెప్పేసి ఇచ్చి కంటైనింగ్ ది ఇన్విటేషన్ అండ్ లింక్ లింక్ టు క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది సో నేను జీమెయిల్లోకి వెళ్తాను సో నేను ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి సైన్ అప్ కంప్లీట్ చేసుకోవడానికి సంబంధించి నాకు ఈ విధంగా మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని చెప్పేసి లింక్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి సో దీనిపైన మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి సో నేను నా పాస్వర్డ్లో క్యాపిటల్స్ స్మాల్స్ అలాగే సపరేట్ డిజిట్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఉండే విధంగా నేను ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను అందుకే నా విధ నాకు ఈ విధంగా స్ట్రాంగ్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇప్పుడు క్రియేట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో కొంచెం టైం పట్టవచ్చు సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఉంటుంది ఓపెన్ అయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్పై క్లిక్ చేస్తే మనకి లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంకా మిగిలినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తుంది సో ఫైనల్గా మనం అప్లికేషన్ ఫామ్లోనికి రావడం జరిగింది ఓన్లీ సెవెంటీ టూ అవర్స్ లెఫ్ట్ టు కంప్లీట్ ది హైరింగ్ స్టేజ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ని వారు ఫైవ్ డేస్లో చెక్కు సంబంధించినటువంటి హైరింగ్ టీం వాళ్ళు ఫైవ్ డేస్లో మొత్తం వెరిఫై చేసి రివ్యూ చేసిన తర్వాత మీరు దీనికి గనుక సెలెక్ట్ అయినట్లయితే క్యూ అండ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి బోర్డ్ చేస్తున్నట్లు మీరు సెలెక్ట్ అయినట్లు మీకు మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది సో ఆ మెయిల్ కూడా మీకు చెక్ నుంచి అఫీషియల్గా వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ యొక్క మొబైల్ నంబర్ మీకు సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ అలాగే మీకు సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఆన్సర్స్ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడవచ్చు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనాన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఈ విధంగా సబ్జెక్ట్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ అస్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఇంటర్నెట్ అని కానీ లేదా మా ఫ్రెండ్ నుంచి తెలుసుకున్నాను కానీ ఏదో ఒక ఆప్షన్ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్కి సంబంధించి మీరు రెఫర్ చేయాలనుకుంటే రెఫర్ చేయొచ్చు లేదా అది వదిలేసేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉండేది చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సెకండ్ వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి సంబంధించి సబ్జెక్ట్కి టెస్ట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఇది అయిన తర్వాత గైడ్ లైన్స్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండు మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు వీటి గురించి మీకు తెలియకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి సో అవి చూసి అప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ టెస్ట్ అండ్ గైడ్ లైన్స్ టెస్ట్ ఈ రెండు కరెక్ట్గా అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసిన తర్వాత ఈ రిక్రూట్మెంట్కి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి డిగ్రీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి పాన్ కార్డ్కి సంబంధించిన వెరిఫికేషన్ చేసుకోవాలి పాన్ నెంబరు పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఇంకా బ్యాంక్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి మొబైల్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా చేయండి సో ఈ విధంగా ఫైనల్గా చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది మనకి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉండదు సో ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వచ్చండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు చెక్ అనేది థౌజండ్ పర్సెంట్ జెన్యున్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది సో చాలా మంచి ప్లాట్ఫామ్ ఇప్పటికి మంది మనీ అనేది చేస్తున్నారు మీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఫైవ్ డేస్లో మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది లేదా ఒక టూ వీక్స్ అయినా టైం పట్టొచ్చు ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి వారు అప్లికేషన్స్ రివ్యూ చేయాలి చెక్ వాళ్ళు సో రివ్యూ చేసి అందరికీ మెయిల్స్ పంపించాలి కాబట్టి సో ఆ విధంగా మనకి కొంత లేట్ కూడా కావచ్చు మినిమం ఫైవ్ డేస్లో మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది మన ఛానల్ ద్వారా ఇప్పటికీ చాలామంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఓకే సో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్బోర్డ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వారు కూడా మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసి ఇప్పుడు సెలెక్ట్ అయినా కూడా సెప్టెంబర్ నుంచి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్